మా సోదరుడు రమాకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు మనం ప్రతిసారి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పోయి మనం బల ప్రదర్శన మనం చూపించాలి, లేకపోతే ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు అంటే అది ఇప్పుడు నేను నమ్ముతున్నా. కానీ అప్పుడు నేను నమ్మింది చంద్రబాబును లోకేష్ ని. మీరు రావద్దండి, కార్యకర్తల్లో ఉండండి, జనంలో ఉండండి, మీ కాళ్ళ దగ్గరికే బీఫారాలు వస్తాయంటే మేము నమ్మాం. కానీ తెలుగుదేశం పార్టీ నమ్మినాం, చంద్రబాబు గారిని నమ్మినాం, లోకేష్ గారిని నమ్మినాం. ఈరోజు ప్రజలందరూ చూస్తా ఉన్నారు మనం చేసే పనులు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మేము కోరుకునేది ఏమంటే తెలుగుదేశం పార్టీలో మా ప్రత్యర్థి అయినటువంటి బాలనాగిరెడ్డి కోట్లకి టికెట్లు ఇస్తే మేము ఎలా జెండా పట్టుకొని పోవాలి, ఎలా ఓట్లు అడగాలి, ప్రజల్ని ఏమని అడగాలి? మేము తిక్కారికి ఓటే అని చెప్పి పోతారు, కానీ బాలనాగిరెడ్డికి ఓటే అని చెప్పే పరిస్థితి మాకు దాపరించింది. కాబట్టి మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మీరు పునః ప్రదర్శించండి, మీరు ఎంత తెలివి ఉన్నవారు, ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు మీరు. మీకు ఈరోజు ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలకు కానీ, లోకేష్ గారికి కానీ మీరు పునః పరిశీలించండి. ఇది నా ఒక్క మంత్రాలయం మీదే కాదు, ఎంటైర్ కర్నూలు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. పోనీ మేమేమన్నా తప్పులు చేశామా, పార్టీ కార్యక్రమాలు చేయలేదా, లేక మేమేమన్నా ఇంకో రకంగా చేశామా అని చెప్పి ఈరోజు ప్రాణాలకు తెగించి ఈరోజు కార్యకర్తలను కాపాడుకుంటున్నాం. ఈరోజు ప్రాణాలకు తెగించి మాన దాన అన్ని నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పొరపాటు చేశామో చెప్పండి. మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీనో మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్ ను మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిండేది. మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు, బ్రోకర్లకు కొంతమంది నమ్మారు. మీరు ఈరోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని, కానీ మూడు నెలల కిందే బాలనాగిరెడ్డి చెప్పాడు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, తిక్కారెడ్డికి టికెట్ రాదు, రాఘవేంద్ర రెడ్డికి వస్తాదని చెప్పి. ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలనాగిరెడ్డి ఓపెన్ చెప్పినాడు, ప్రతి రాఘవేంద్ర రెడ్డికి వస్తా టికెట్ ఏం తిక్కారెడ్డికి ఏం తిక్కబట్టింది ఆ ఆఫీస్ ఇది చేస్తుండారని చెప్పి. అంటే చంద్రబాబు కన్నా ముందే మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ ని నిర్ణయం చేసినాడు. అంటే నువ్వు ప్రకటించింది నిన్న, కానీ బాలనాగిరెడ్డి ఎప్పుడో ప్రకటించినాడు తెలుగుదేశం అభ్యర్థిని. మరి ఈ విషయాన్ని మీరు పునః పరిశీలించండి. ఎన్నో సర్వేలు చేపిస్తున్నారు, ఎవరి మాటను నమ్మనంటున్నారు, కానీ చంద్రబాబు చుట్టూ మొత్తం బ్రోకర్లు ఉన్నారు, పార్టీని గొంతు వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోవట్లు చంద్రబాబు గారి చుట్టుపక్కల చేరిపోయినారు, పార్టీని గొంతుకొస్తున్నారు, చంద్రబాబు గారిని గొంతుకొస్తున్నారు, లోకేష్ ని గొంతుకొస్తున్నారు. అయ్యా నీకు చేతులు జోడించేవి చెప్తున్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి చంద్రబాబు గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దారుణమైన నిర్ణయం చంద్రబాబు చరిత్రలో ఎప్పుడు తీసుకోలేదు, ఆయన లోకేష్ గారు అని ఇంత దారుణమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఎందుకు ఇక్కడ జరిగిందంటే మీ చుట్టూ బాలనాగిరెడ్డికి అమ్ముడు పోయినటువంటి కోవట్లున్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లతో సహా వచ్చి మేము ఇక్కడ ప్రజల్లో చెప్పడం కాదు మీకే చెప్తామని చంద్రబాబు తెలియజేస్తూ కార్యకర్తలందరూ కూడా రేపు మనం కోసిగిలో గాంధీ నగర్ దగ్గర నుంచి రేణుకా ఎల్లమ్మ పాదాల దగ్గర టెంకాలు కొట్టి చంద్రబాబు నాయుడుని మనసు మార్చి మాకు టికెట్ రావాలని చెప్పి రేణుకా ఎల్లమ్మ అని ప్రార్థన చేసేదానికి రేపు అందరూ కూడా మంత్రాలయం నియోజకవర్గం 400 మండలాలు కార్యకర్తలందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని ఇంకా ఈ సమన్వయ కమిటీ ఈరోజు జరిగింది, రేపు మన రేపు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మేము వేరే నియోజకవర్గాలలో మాదిరి చంద్రబాబు ఫోటోలు అంటబెట్టేది కానీ
జెండాలు అంట పెట్టేది కానీ లేదంటే డౌన్ డౌన్ అనేది ఆ సంస్కృతి మంత్రాలయం నియోజకవర్గంలో కాదు. మేము మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణతో కలిగి ఉన్నటువంటి కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా పునఃపరిశీలించండి, పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరస వహించి మేము చేస్తాం. కానీ ఒక కోవట్లకు అంటే మేము బాలనాగరెడ్డికి ఓటు కాదు, ఓటు అడిగినట్టే రావీంద్రరెడ్డికి ఓటు వేయండప్ప అంటే బాలనాడు ఓటు వేయండి అని చెప్పి అడిగినట్టే మా పరిస్థితి. మా మీద ఇంత దారుణమా? నాకు ఆ రోజు నా శరీరంలో బుల్లెట్లు దూసుకుపోయినప్పుడు నేను బాధపడలేదు. నా శరీరంలో బుల్లెట్లు తీసుకున్నాను. కానీ ఈరోజు ఈ నిర్ణయం ఇది బాధమైంది. ఈ నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారిది కాదు, కాదు లోకేష్ కాదు, కాదు మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలనాగరెడ్డికి అమ్ముడు పోయి ఈ నిర్ణయం చేశారని చెప్పి తెలుసుకున్నాం. కర్నూలు జిల్లా అనేది 2-3 సీట్ల మినోళ్ళు, నీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పునఃపరిశీలించాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనం ఇచ్చే క్యాండిడేట్ల లిస్టు సరిగా లేకపోయినప్పుడు ప్రజలు మనకు సహకరిస్తారా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మిమ్ము మీరు ఎంతనే ఇంకా చాలా టైం ఉంది, మా మంత్రాలయం నియోజకవర్గం మీద కానీ మా జిల్లాలో జరిగినటువంటి ఇంకా చాలా టికెట్ల విషయంలో కానీ మీరు పునఃపరిశీలించండి అని చేతులు జోడించి మీ అందరు కూడా చంద్రబాబు నాయుడు తరఫున కోరుతా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.